పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2020వ సంవత్సరంలో సమస్తమైనటువంటి మానవాళి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురైనారు. సంవత్సర కాలం గడిచింది, అనేక రకాల బాధలు పడ్డాం. ఇంకా ఈ అమ్మయ్య ఈ సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనేటటువంటి అనేక రకాలైనటువంటి ఆశలు, నూతన ఉత్సాహాలతో మనం కొత్త సంవత్సరం అడుగు పెడుతూ ఉన్నాం. కానీ 2021వ సంవత్సరానికి కూడా కనుక మనం పరిశీలించినట్లయితే 2021వ సంవత్సరం ప్రారంభం నుంచే కాలసర్పయోగాలతో ప్రారంభమవుతుంది. 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మొదటి కాలసర్ప దోషం, ఆ తరువాత పంచగ్రహ కూటములు, షష్టగ్రహ కూటములు, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యములు, ఈ విధంగా రకరకాలైనటువంటి వాటితోటి ఈ 2021వ సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. అయితే మనము ఎన్ని రకాల ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా జరగవలసింది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. దానిని మనకు కొద్దిగా అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలో మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ 2021వ సంవత్సరంలో మేషరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి గతములో కన్నా కూడా కొద్దిగా పరిస్థితి మెరుగ్గా కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 2021వ సంవత్సరంలో మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇప్పటి వరకు అష్టమ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడా 3వ తేదీ నుంచి తగ్గిపోతూ ఉంది. కనుక చేసేటటువంటి పనులలో చక్కటి అనుకూలత కలుగుతూ ఉంది. ఎప్పుడైతే రాశ్యాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడో తద్వారా సంపూర్ణమైనటువంటి బలమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పనుల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. రుణ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉన్నటువంటి వారు కూడా అనుకూలంగా మారేటటువంటి అవకాశం అనేటటువంటిది కనిపిస్తుంది. ఇప్పటి వరకు అనేకమైనటువంటి సందర్భాలలో ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు ఇబ్బందులకు గురైనటువంటి వారికి ఆరోగ్య సమస్యలు, అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయి చక్కటి ఆరోగ్య భాగ్యం కలిగించేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 2021వ సంవత్సరం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ మేషరాశి వారికి అధికస్య అధికం బలం, అంటే మనం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత ఎక్కువ బలాన్ని పొందుతామని చెప్పడానికి చాలా చక్కగా ఉంటుంది. అయితే 10వ తేదీ నుంచి కాలసర్ప యోగం కూడా ప్రారంభం కాబోతున్నది. ప్రధానంగా తీసుకుంటే మేషరాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 10వ తేదీ నుంచి ఈ వృశ్చిక రాశిలో సంచరిస్తూ కాలసర్ప యోగం ప్రారంభం కావడానికి అక్కడ అవకాశం ఉంది. కనుక 10వ తేదీ నుంచి చేసేటటువంటి పనులలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రధానమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి చేసేటటువంటి పనులలో వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ మాసం ప్రారంభం నుంచి కూడా దాదాపుగా 75% వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేటటువంటి వారికి, వ్యాపార వర్గీయులకి అన్ని రకాలైనటువంటి ఆనందం కలగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇంకా నూతన ఉత్సాహంతో వ్యాపారం ప్రారంభించడానికి, వ్యాపారాలు కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా 4వ తేదీ నుంచి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు తగ్గి మానసికమైనటువంటి ఆనందం పెరగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఏ రంగంలో మానసిక ఆందోళన, అంటే చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదో తెలియనటువంటి టెన్షన్స్ భరిస్తున్నటువంటి వారికి ఆందోళన కొద్దిగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. చాలా కాలం నుంచి నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఆ ఉద్యోగం రాక రకరకాలుగా బాధలు పడుతూ ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి ఫైనల్ స్టేజ్ దాకా వెళ్ళి ఫైనల్ స్టేజ్లో రిజెక్ట్ అవుతూ ఏ కారణం చేత రిజెక్ట్ అవుతున్నదో తెలియక మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, అంటే మెంటల్ టెన్షన్స్ అనుభవిస్తున్నటువంటి వారికి ఆ రకమైనటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ప్రధానమైనటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా
మీకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతోటి మీకంటే అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు మీకు చాలా ఆనందంగాను భవిష్యత్తులో భవిష్యత్తుకు మంచి బాట వేసేందుకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలను మీ యొక్క స్నేహితులతోటి సన్నిహితులతోటి మిత్రులతోటి పంచుకుంటూ ఉంటారు. ఏదైతే ఒక కార్యాన్ని కార్య సాధనను మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఉంటారో ఆ లక్ష్యాన్ని చేరటానికి చాలా అతి దగ్గరలో ఉన్నారని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఈ విద్యార్థి అంటే మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అంటే మైండ్ డైవర్ట్ అయిపోవటానికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. గతంలో కన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో లావాదేవీలు చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి రుణాలు రుణ బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా నూతనమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేయడానికి దాంతోపాటు అంటే వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ జనవరి మాసం చక్కగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఇంకా ఈ మాసంలో కనుక పరిశీలించినట్లయితే 10వ తేదీ నుంచి కాలసర్పయోగం కూడా ప్రారంభమవుతుందని చెప్పాను. ఈ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రయాణాల యొక్క బడలిక తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 10, 11, 12వ తేదీలలో ప్రయాణాలు చేసేటటువంటి విషయాలలో చాలా జాగ్రత్త వహించడం మంచిది. మీకు ఊహించినటువంటి విధంగా ఆత్మీయుల యొక్క ఆహ్వానం అనేది కలుగుతుంది. ఆత్మీయులతోటి చక్కగా మనసు విప్పి మాట్లాడుకోవటం, మనసులో ఉన్నటువంటి బాధను మొత్తాన్ని కూడా పంచుకోవడంతో మనసులో ఉన్న బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే చాలా కాలం నుంచి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు ఊహించినటువంటి విధంగా చక్కటి పరిష్కారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపార వర్గీయులకి అకస్మాత్తుగా ఊహించినటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అధికారుల నుంచి చక్కటి ప్రోత్సాహం అనేటువంటి లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకి ఊహించినటువంటి విధంగానే చక్కటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకు మానసికమైనటువంటి ఆత్మస్థైర్యం అనేటటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది, ఆత్మబలం కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా చేసేటటువంటి పనులలో చక్కటి సుఖాన్ని సంతోషాన్ని శుభాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. అయితే 15వ తేదీ అంటే 14, 15వ తేదీలలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా ఉంది. ఈ పంచగ్రహ కూటమి కూడా ఈ మేషరాశి వారికి దశమస్థానమైనటువంటి మకర రాశిలో జరుగుతున్నది. దశమస్థానం అనేటటువంటిది కర్మస్థానము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఈ స్థానంలో సంభవించేటటువంటి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా మేషరాశి వారి మీద కనిపిస్తుంది. మేషరాశి వారు ఈ జనవరి 1వ తేదీ నుంచి మీకు వీలైనటువంటి మొదటి మంగళవారం రోజున కానీ లేదా మీకు వీలైనటువంటి మంగళవారం రోజున కానీ కందులు బెల్లము కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా రాబోయేటటువంటి చిన్న చిన్న ఉపద్రవాలు అన్నీ కూడా తొలగిపోయి చక్కటి అనుకూలత ఆత్మస్థైర్యము పెరుగుతుంది. ఇవి మేషరాశికి సంబంధించినటువంటి 2021వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు. మరి ఈ మేషరాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి అనేటటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు చేసేటటువంటి పనులు అన్నీ కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసేటటువంటి పనులు ఆర్థిక లబ్ధి కలుగుతుంది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ 5 రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 5 రోజుల కాలంలో మిత్రఫలం పెరుగుతుంది, ఆత్మీయుల యొక్క సాంగత్యం కలుగుతుంది, తర్వాత చేసేటటువంటి పనులలో లబ్ధి చేకూరుతుంది. తర్వాత 10, 11, 12వ తేదీలలో ప్రయాణపరమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. రుణాలు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ఆ తర్వాత 13, 14, 15వ తేదీలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి శుభాన్ని సుఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.